ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని తెలిసింది కదా. అందుకే మోహన్ నువ్వే పరకెళ్తున్నావని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందేలా చేస్తున్నావు. నువ్వు వెళ్ళు, వాళ్ళని నేను కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తారు, మేము రెడీగా ఉంటాం. ఆ నా కొడుకుల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాం. ఆ తర్వాత బద్మాష్ గాళ్ళు జైలు నుంచి బయటికి రాకుండా నాన్న చూసుకుంటారు. అలాగే సార్, రేపు వెళ్తాను. భయమేమి లేదు మోహన్, నీకేం కాకుండా నేను చూసుకుంటాను. అయ్యో భయమేంటి సార్, మీకోసం ఏం చేయడానికన్నా నేను రెడీ. అన్నా నా పేరు చెప్పొచ్చు కదా, నేను ఒంటరిగా ఎడికన్నా పోతున్నానని వాళ్ళకి చెప్తే వాళ్ళు నన్ను కిడ్నాప్ చేస్తుండే, మస్తు మజా వస్తుండే కదన్నా. ఒకసారి నీ వంత అయిపోయింది కదరా, ఈశ్వర్ కాశీగాడు నా కోసం నిన్ను ఎత్తుకుపోయారు కదా. అవునన్నా, అప్పుడే నువ్వు మేడం దోస్తులైండ్రు, అయినాక ప్రేమించుకున్నారు, పెండ్లి కూడా చేసుకున్నారు, అంతా నాతోనే స్టార్ట్ అయింది. అవునరా, అంతా నీతోనే మొదలైంది. జాగ్రత్తమున్నా, ఎందుకో వాళ్ళు మళ్ళీ నీ వెంట పడ్డారంటే భయంగా ఉంది. వాళ్ల మొహం వాళ్ళేం చేస్తారా, వైజాగ్లోనే వాళ్ళ సంగతి చెప్పుండేవాడిని. నాన్న మీద గౌరవంతో ఊరుకున్నాను, ఇప్పుడుంటుంది నా కొడుకులకి. ఒకసారి వాళ్ళకి మోహన్ గురించి ఇన్ఫర్మేషన్ అంది, తనను కిడ్నాప్ చేయడానికి ట్రై చేయని ఒక్కొక్కడికి ఉంటుంది. ఏంటి నవ్వుతున్నావు? అల్లుడు బాబు గోమతమతో డాన్స్ చేయించాడట. డాన్సా? అవును రజనమ్మ, కళ్ళు తిరిగేలా చేయించాడట. మనం అమ్మో అయ్యో అని గోమతమ్మ కేకలు వేయడం విన్నావే, అందుకే. అలాగా అల్లుడు బాబు ఎంత సరదాగా ఉంటాడు రజనమ్మ. అసలు మన గోమతమ్మని అంతగా ఇంకెవరైనా ఆట పట్టించగలరా, వాళ్ళని చంపేయదు. అల్లుడు బాబు కాబట్టి మాట్లాడకుండా ఊరుకుంటుంది. పోను పోను, మన ఈశ్వర బాబు దుర్గాబాబు మీద ఎంత అభిమానం ఉందో అల్లుడు బాబు అన్న అంతే ఉంటుంది చూడు. కలలు కనకు, మహి మీద ఆవిడకంత అభిమానం రావడం అంటే అది కలే మరి. లేదు రజనమ్మ, నువ్వే చూస్తావు. సరేలే, మనం సూపర్ మార్కెట్ కి వెళ్దాం పదా. ఇంట్లో ఎవరూ లేరు కదా రజనమ్మ, కనీసం కళావతైనా లేదు. పర్వాలేదులే, గంటేగా మళ్ళీ అంజలి పాప వచ్చేశారంటే నాకు కుదరదు. పద. పిన్నిగారు, నేను మునియమ్మ సూపర్ మార్కెట్కి వెళ్తున్నావు, ఇంట్లో ఎవరూ లేరు. దేవిని మహి శాంతిగారింటికి తీసుకువెళ్ళాడు, కళావతి కూడా అంజలితో హాస్పిటల్కి వెళ్ళింది. మీరొక్కరే ఉంటారు. సరి, పర్వాయిలే, పొంగు పొంగు. గంటలో వచ్చేస్తాం గోమతమ్మ, ఒక్కదానివి ఉండగలవా? ఏమే సిన్న కొలందునా, అప్పుడు అడుగుతావు, ఉండగలండే. జాగ్రత్త, తలుపులన్నీ భద్రంగా వేసుకుని కూర్చో, ఏదైనా అయితే వెంటనే ఫోన్ చెయ్యి. ఏయ్ నీ పోడి, పోతున్నా. మగి అరవింద్ వాళ్లతో మోగన్ గురించి చెప్పమన్నాడు కదా, వీటిలో యారుమే లేరు, ఇప్పుడే చెప్పేస్తాను. ఎవళ్ళ వాటి చెప్పినాను ఈ మడేలకి, నేను ఫోన్ చేసిన వెంటనే తీయండిరా అని. ఏడ సచ్చినారో ఏమో.
யாரு? ఏమి సెల్వా ఇప్పుడు వచ్చినావు? ఏమైనాది? అప్పుడే ఉన్నావు? కూర్చోమ్మా, నీతో మాట్లాడాలి. అవళ కోపంగా ఉన్నావు? ఏమైనాది సెల్వా? సింధు విషయం అమ్మా, ఆ రోజు గుళ్ళో ఏం జరగలేదని నువ్వంటున్నావు. కేవలం నీతో మాట్లాడినందుకే సింధుని పంపించారంటే నేను నమ్మలేకపోతున్నాను. మళ్ళీ మళ్ళీ అది ఎదుకంటావు సెల్వా? అనేదానికి నీకు విసుగ్గా లేదేమో కానీ వినేదానికి నాకు రొమ్మ తలవలియా ఇరుకు. ఎందుకు ఇన్నిసార్లు అంటున్నానంటే జరుగుతున్న దాంట్లో నాకు అర్థం కనిపించట్లేదు కాబట్టి. నిన్ను కలిసినప్పుడు ఏదో జరిగిందమ్మా, నా సహనం పూర్తిగా పోకముందే ఏం జరిగిందో నువ్వే చెప్పే. ఏమీ జరగలేదని నీకు నమ్మిక ఎట్లా వస్తుందో నాకు తెలియదు సెల్వా. కడుగులే అరవింద్ ఫోన్. అయ్యో అది విడు, మనం మాట్లాడుతున్నాము కదా, నేను అప్పుడు చూస్తానులే. నమస్తే గోమతమ్మ, జగదీష్. అది అరవింద్ సార్ లేరు, ఇప్పుడే బాత్రూమ్ పోయింది. అదేందో, పొద్దుగాల మీరు ఎప్పుడు ఫోన్ చేసినా గానీ సారు బాత్రూంలోనే ఉంటారు. అర్ధరాత్రి ఫోన్ చేస్తేనే కరెక్ట్గా దొరుకుతారు. ఏమన్నా తెలుసుకున్నారా గోమతమ్మ? నాతో చెప్పు, నేను సార్తో చెప్తా. జగదీష్, అరవింద్, తను రహస్యంగా మాట్లాడుతున్నావు రాక్షసి. అయ్యో సెల్వా, ఇది నీవు అనుకుంటున్న మాదిరిగా కాదు. నిదానంగా ఇడ కూర్చో, నేనంతా చెప్తాను. వా సెల్వా. ఇంకా ఏం చెప్తావు? నా చెవులతో విన్నాను, అంతా విన్నాను. ద్రోహి, ఇక నిన్ను క్షమించే ప్రసక్తే లేదు. సెల్వా, సెల్వా, అయ్యో సెల్వా, నా మాట విను, నా మాట విను సెల్వా, సెల్వా. నేను కావాలని ఇదంతా చేస్తున్నాను. నీకంతా అర్థమయ్యే మాదిరి చెప్తాను. తలుపు తెరు సెల్వా, తలుపు తెరు సెల్వా, తలుపు తెరు సెల్వా, 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 నా మాట వినమ్మా సెల్వా.